वेलकम बैक टू यूनिक इन्फो यूट्यूब चैनल मनम कास्ट एंड मैनेजमेंट अकाउंटेंसी गुरिंचि मनम चेप्पुकुंदाम अंटे कास्ट एंड मैनेजमेंट ऑफिसर्स एला अव्वाली वाळ्ळ वृत्ति एंटी वाळ्ळ पनी एमेम चेस्तुंटारु अनेदी नेक्स्ट वील नोटिफिकेशन्स एप्पुडु विडुदल अवुतुंदि कोर्स फीज विवरालु कावाल्सिन नैपुण्यालु पनि चेयु संस्थलु स्टार्टिंग सैलरीस एला उंटायि विद्या संस्थलु एंटि प्रयोजनालु దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు మీ వంతు సహాయంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు పని ఏంటి అంటే, వీళ్ళు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పూర్తి చేసిన వారు కంపెనీలో తయారయ్యే వస్తువుల ధరలు నిర్ణయిస్తారు. కంపెనీలో తయారైన వస్తువును తయారు చేయడానికి చేసిన ఖర్చు మరియు మార్కెటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వస్తువు యొక్క కాస్ట్ని నిర్ణయిస్తారు. పూర్తిగా కంపెనీ యొక్క లాభ నష్టాలు వీరి పనిపైనే ఆధారపడి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక కంపెనీలో ప్రోడక్ట్ తయారైతే ఆ కంపెనీలో తయారైన ప్రోడక్ట్కి ఎంత కాస్టు అయితే బాగుంటుంది, ఎంత కాస్ట్ చేస్తే మనకు లాభం వస్తుంది, దానికి రా మెటీరియల్ కాస్ట్ ఏంటి, వర్కర్స్ కాస్ట్ ఏంటి, మొత్తం క్యాల్కులేట్ చేసి ఫైనలైజ్ చేసి సెల్లింగ్ ప్రైస్ కింద వీళ్ళు నిర్ణయిస్తారు. ఇది వీళ్ళ డ్యూటీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, ఇది మంచి వృత్తి అన్నమాట. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ చేయడానికి దశలు ఏంటంటే, ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత దీంట్లో ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు చెందిన వారు కూడా అర్హులు. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా సరే పర్వాలేదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ మరియు వర్క్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. అంటే మనకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత దీనికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ కాస్ట్ మరియు వర్క్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ చేయాలి. ఆ తర్వాత ఫౌండేషన్ ప్రోగ్రామ్ 6 నెలల ట్రైనింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 1 year అనేది మనకి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాక్టికల్స్ క్లాస్ విధంగా మనకి ఉండడం జరుగుతుంది ప్రోగ్రామ్స్ అన్నీ. నెక్స్ట్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్ శిక్షణ మరియు సాధన 36 months అంటే 3 సంవత్సరాలు చేయాలి. అంటే ఏం చేస్తారంటే, ఇది ఒక వన్ ఆఫ్ ది మనకి దాన్ని ఏమంటారంటే ఇంటర్న్షిప్ లెక్క ఉంటుంది. అంటే కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ సెక్షన్ తీసుకొని దానిపై మనం వర్క్ చేస్తే 3 years, దీనికి మనకి స్టైఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫైనల్ ప్రోగ్రామ్ 1 year చేయాలి. ఫైనల్ అంటే మీ ఇవన్నీ శిక్షణ అయిపోయినాక మీరు ఫైనలైజ్ చేసుకొని 12 months అనేది కోర్స్ తీసుకుంటే, నెక్స్ట్ ICMAIలో మెంబర్షిప్ వస్తుంది. అంటే మీకు ఒక గవర్నమెంట్ నుంచి మీకు ఒక మెంబర్షిప్ వస్తుంది. అంటే మీకు మీరు ఏదైనా సరే వస్తువుపై మీరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఏ కంపెనీకి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎలిజిబుల్. సేమ్ దీనికి కూడా ఏంటి అంటే, డిగ్రీ ఏ గ్రూప్ ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ ఏ గ్రూప్ వాళ్ళని చెందినవారు అర్హులు, ఒక్క ఫైన్ ఆర్ట్స్ తప్ప కాస్ట్ అండ్ మేనేజ్మెంట్స్కి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ మరియు వర్క్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ దీనికి రాయాలి. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 12 months చేయాలి. సేమ్ ఇక్కడ సేమ్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్స్ 1 year చేయాలి. కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్ శిక్షణ మరియు సాధన కేంద్రం దీనిని 3 years వర్క్ చేయాలి దీంట్లో. నెక్స్ట్ ఫైనల్ ప్రోగ్రామ్ 12 months చేసిన తర్వాత మనకి ICMAIలో మనకి మెంబర్షిప్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మెంబర్షిప్ మనకు ఉంటే మనము ఏ కంపెనీలో అయినా సరే ఎక్కడైనా సరే మనం వర్క్ చేయొచ్చు. మనకు ఒక ఐడి కార్డ్ అనమాట మెంబర్షిప్ ఉంటే. ఈ విధంగా నెక్స్ట్ దీనికి ఫౌండేషన్ కోర్సు 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ కోర్సులో కేవలం దీనికి సంబంధించిన అవగాహన ప్రాథమిక అంశాలపైన తర్ఫీదు ఇస్తారు. ఇంటర్మీడియట్ కోర్స్ ఈ కోర్సు కాల వ్యవధి 12 months. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వారు నేరుగా ఇంటర్మీడియట్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫౌండేషన్ కోర్సు చేయకుండానే చేసుకోవచ్చు అది. ఓకే, ఇది ఒక బెనిఫిట్స్ ఉంది మనకి. నెక్స్ట్ ఫైనల్
ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫైనల్లో ఇది చివరి స్థాయి కోర్సు అనమాట. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ప్రాక్టికల్ ట్రైనింగ్కు అర్హత సాధిస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల అవుతాయి అంటే ఫౌండేషన్ ప్రోగ్రాంలోకి జనవరి నుంచి జూలైలో మనకి ఫౌండేషన్ ప్రోగ్రాంకి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్ ప్రోగ్రాంకి జనవరి నుంచి జూలై లోపు మనకి విడుదలవుతుంది నోటిఫికేషన్స్. దీనికి కోర్స్ ఫీజు వివరాలకు వెళ్ళేసరికి కాలేజ్ ఫీజు ఎలా ఉంటాయంటే ఫౌండేషన్స్ కోర్స్ ఇంటర్మీడియట్ కోర్స్కి 4,000, పోస్టింగ్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ కోర్స్కి 16,000, ఓవరాల్ కోచింగ్కి 20,000, ఫైనల్ కోర్స్కి 12,000 పోస్టల్ లేదా ఓవరాల్. అంటే మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కటి ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఇయర్లీ. ఓకేనా? అంటే ఇయర్లీ అంటే దీనికి ఎంత ఉంది కోర్సు అన్ని దీనికి ఉంటుంది. నెక్స్ట్ కావాల్సిన నైపుణ్యాలు ఏంటి అంటే లెక్కలు బాగా వచ్చుండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వ్యాపార లావాదేవీల పైన పట్టు ఉండాలి, మంచి శ్రద్ధ ఉండాలి, మ్యాథమెటిక్స్ పైన మంచిగా పట్టు ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి లెక్కలు మంచిగా వస్తే వీళ్ళు వర్క్ ఉండేది కూడా దానిపైనే కాబట్టి వీళ్ళకి లావాదేవీలు కూడా మంచిగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నైపుణ్యాలు ఉంటే మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్లో మనము ముందుగా రాణించవచ్చు. నెక్స్ట్ పనిచేసే సంస్థలు ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మరియు ప్రభుత్వ సంస్థలు, కన్సల్టెన్సీ సంస్థలు, వస్తుత్పత్తి సంస్థలు, డెవలప్మెంట్ ఏజెన్సీ, ట్రైనింగ్ రీసెర్చ్ సెంటర్స్, ఇవి మనకి పనిచేయచ్చు. మనము కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ చేస్తే దీంట్లో మనము ఈ సంస్థల్లో మనం వర్క్ చేయొచ్చు. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం పర్ మంత్ స్టార్టింగ్ 35,000 శాలరీస్ ఉంటుంది. అంటే శాలరీస్ కూడా మంచిగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఆ పైన ఎక్స్పీరియన్స్ వస్తే మనకి మంచి శాలరీస్ మాత్రం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్స్ మీరు కెరీర్గా ఎంచుకున్నప్పుడు మీకు శాలరీస్ మంచిగా ఉన్నాయి కాబట్టి నైపుణ్యాలు, మ్యాథమెటిక్స్ పైన మంచి అవగాహన ఉండాలి ఉంటే మీరు దీన్ని రాణించగలుగుతారు. విద్యా సంస్థలు ఏంటి అంటే ICMAI ఈ కాలేజ్లో మనకి ఇది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మనం చేయొచ్చు. దీనివల్ల లాభాలు ఏంటంటే ఉచిత ఇన్సూరెన్సు, గృహ సౌకర్యాలు మొదలైనవి ఉంటాయి. మనం ఇది చేస్తే మనకి ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ గృహ సౌకర్యాలు అంటే మనం ఎక్కడైనా స్టే చేయాలంటే మనకి రూమ్ అలవెన్సెస్ మొదలైనవి ఫ్రీగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ గురించి డీటెయిల్స్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ సహాయంగా నాకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.